యూజువల్లీ ఇంట్లో ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే మామూలుగా మనం ఫస్ట్ మార్నింగ్ శాంపుల్ ఆఫ్ యూరిన్, అంటే ఎర్లీ మార్నింగ్ మనం నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ వచ్చే యూరిన్ శాంపుల్ ఇస్ ప్రిఫరబుల్ అనమాట. దాంతో చేస్తే మనకి కరెక్ట్ గా వస్తుంది, ఎందుకంటే నైట్ అంతా మనం పడుకొని ఉంటాం. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బీటా హెచ్సీజీ, హెచ్సీజీ హార్మోన్ అనేది కరెక్ట్ యూరిన్ లో ఉంటది కాబట్టి ఫాల్స్ నెగిటివ్స్ అంటే తక్కువ హార్మోన్ ఉన్న పాజిటివ్ రాకుండా పోవడం అట్లాంటివి ఉండదు. సో కాబట్టి ఎర్లీ మార్నింగ్ శాంపుల్ తో చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ శాంపుల్ తో మీరు టెస్ట్ కిట్ అని ఉంటది కదా, ఆ కిట్ లో యూరిన్ ని 2-3 డ్రాప్స్ వేసేసి 2-3 మినిట్స్ వెయిట్ చేయాలి. అలా అనేసి మీరు పెట్టేసి 10 మినిట్స్ తర్వాత చూసుకుంటానంటే ఫాల్స్ పాజిటివ్స్ వస్తాయి. అలా అని కాదు, ఓన్లీ 2-3 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక టెస్ట్ వస్తుంది. టెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, ప్రతి ప్రెగ్నెంట్ అయినా నెగిటివ్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా టెస్ట్ లైన్ అనేది పాజిటివ్ వస్తుంది. అదే పాజిటివ్ ఉంటే 2 లైన్స్ పాజిటివ్ వస్తాయి అన్నమాట, నెగిటివ్ ఉంటే ఓన్లీ ఇద్దరమే ఉంటుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారు కొంతమందికి పాజిటివ్ వస్తుంది, అంటే చిన్న డార్క్ వీక్లీ పాజిటివ్ అంటారు. అంటే వీక్లీ పాజిటివ్ అంటే ఓన్లీ చాలా ఫెయింట్ గా ఇంకొక సెకండ్ లైన్ కనిపిస్తుంది అనమాట. దాని అర్థం ఏంటంటే ఎర్లీగా అంటే బీటా హెల్సీజీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. అంటే అది మీరు నేను చెప్పాను కదా, ముందే టెస్ట్ చేసుకోవడం, అంటే ఈ రోజు పీరియడ్ అనుకోండి, ఈ రోజే టెస్ట్ చేసుకుంటే వీక్లీ పాజిటివ్ రావడం అలా ఉంటాయి అనమాట. అదే డార్క్ అంటే డార్క్లీ పాజిటివ్ అంటే చాలా థిక్ లైన్ వచ్చింది అంటే డార్క్లీ పాజిటివ్ అనమాట. అంటే ఏంటంటే మనం పీరియడ్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మరి 1 వీక్ తర్వాత టెస్ట్ చేస్తున్నారంటే డార్క్ పాజిటివ్ రావడం అలా ఉంటాయి అనమాట. అదే విధంగా మీరు వీక్లీ పాజిటివ్స్ ని మనం అంటే వీక్లీ పాజిటివ్స్ వస్తే ప్రతి ఒక్కరికి మరి ప్రెగ్నెన్సీ వయబుల్ గా ఉండదు అట్లంతా ఏం లేదు, ప్రెగ్నెన్సీ వయబుల్ గా ఉండొచ్చు. బట్ ఏమంటే కంటిన్యూస్ గా వీక్లీ పాజిటివ్ ఉంటే ఇట్ ఇండికేషన్ అంటే బేబీ మంచిగా గ్రో అవ్వట్లేదని, ఇట్ మే ఎండ్ ఇన్ మిస్క్యారేజ్ అన్నది కూడా ఇంటర్ప్రెట్ చేయొచ్చు అనమాట. అందుకోసం అనేసి ఏం చేస్తామంటే ఈరోజు వీక్లీ పాజిటివ్ వచ్చిందంటే మళ్ళీ రిపీట్ చేయమని చెప్తాం టెస్ట్, నెక్స్ట్ డే మళ్ళీ డార్క్ స్ట్రాంగ్ పాజిటివ్ వస్తే వరి అవ్వాల్సిన తప్పనైతే ఏం లేదు.